హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మినపసున్నుంట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పిన పద్ధతిలో మినపసున్నులు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సున్నుండ్లు రెడీ చేసుకోవడం కోసం ముందుగానే పిండిని కూడా రెడీ చేసుకోవాలి కదా. దానికోసం ఇలా కళాయి పెట్టేసుకుని, కళాయి హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అంటే మినప్పప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యం వేసేసుకుని మనం మినప్పప్పు ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో అదేవిధంగా బియ్యం కూడా ఫ్రై చేసుకోవాలండి. చాలామంది ఒక గ్లాస్ మినప్పప్పుకి హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకుని సున్నుండలు తయారు చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా నేను చూపించిన పద్ధతిలో ఒకసారి సున్నుండలు రెడీ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత, ఇవి కొంచెం చల్లారిన తర్వాత పిండి ఆడించుకుంటాం కదండి, మిక్సీలో కాకుండా మిల్లుకి పట్టుకెళ్ళి పిండి ఆడించేసుకోండి. సున్నుండలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ మీరు పిండి ఆడించేటప్పుడే పంచదార కూడా వేసేసుకొని మిల్లు ఆడించేసుకోండి. అంటే మనం ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా, అదేవిధంగా రెండు గ్లాసుల పంచదార వేసేసుకొని మిల్లు ఆడించేసుకోండి. అండ్ ఇక్కడ బియ్యం కూడా ఫ్రై అయిపోయాయి కదండి, ఈ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి చల్లార పెట్టుకోవాలండి. మినప్పప్పు బియ్యం ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లగా అయిపోతాయి కదా, ఆ తర్వాత మిల్లు ఆడించేసుకోవడమేనండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మిల్లు అయితే ఆడించేసుకున్నాను. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, అదే మిక్సీలో వేస్తే పిండి ఇంత సాఫ్ట్గా రాదండి. సున్నుండలు కూడా సాఫ్ట్గా రాదు, అదే మిల్లులో ఆడించుకుంటే సున్నుండలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం సున్నుండలు అయితే కలిపేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసేసుకుని అందులో నేను పిండి ఆడించుకున్నాను కదా, ఆ పిండిని కొంచెం వేసుకున్నానండి. అండ్ ఆ తర్వాత పంచదారను కొంచెం మిక్సీలో వేసేసుకొని పొడి చేసేసుకున్నాను. ఆ పొడిని ఇందులో కలిపేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎంత స్వీట్ అయితే తినగలమో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది పంచదార పొడి అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి పంచదార పొడి వేసేసుకొని కలిపేసుకున్నాం కదా, ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసేసుకొని నెయ్యి కొంచెం మరిగించుకోవాలండి. అంటే మరీ ఎక్కువగా మరగనీయని అవసరం లేదు, కొంచెం మరిగితే సరిపోతుంది. అంటే కొంచెం బాయిల్ అవుతుంది కదండి, అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మరిగిపోయిన తర్వాత ఆ నెయ్యిని తీసుకెళ్ళి మనం పిండి రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా, అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం రెడీ చేసుకుని ఉంచుకున్న పిండిలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి నెయ్యి అంతా వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. అండ్ కలిపేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం చూసుకొని కలుపుకోండి. అండ్ మనం పిండి ఆడించుకుంటాం కదండి, పిండి ఆడించుకునేటప్పుడే పంచదార కూడా వేసేసుకొని ఆడించేసుకోండి. పిండి అసలు పాడవదండి, మనకి ఎన్నాళ్ళైనా అలా ఉంటుంది పాడవకుండా పిండి. కొంచెం ఎక్కువ పిండి ఆడించుకొని ఉంచుకున్నామంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా స్వీట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు, లేదంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇలా సున్నుండలు రెడీ చేసేసుకోవచ్చు అండి. అండ్ ఇందులో మీకు యాలక్కాయల పొడి వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. నార్మల్గా అయితే సున్నుండల్లో యాలక్కాయ పొడి వేయరు కదండి, అందుకని నేను ఇక్కడ యాలక్కాయల పొడి యాడ్ చేయట్లేదు. మీకు ఒకవేళ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నెయ్యి వేసేసుకొని కలుపుకున్నాను కదా, కొంచెం నెయ్యి సరిపోకపోతే మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. చూసారు కదా నెయ్యి సరిపోలేదు, అందుకని ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేవన్నీ పండగలే కదండి, కంపల్సరీ మన ట్రెడిషనల్ పిండి వంటలు అయితే మన ఇంట్లో రెడీ చేసుకుంటాం కదా, కంపల్సరీ నేను చూపించిన పద్ధతిలో సున్నుండలు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి లడ్డూల్లాగా చుట్టేసుకోవడం అండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకున్నామంటే విడిపోకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న సున్నుండలు నెల రోజులైనా పాడవకుండా ఉంటాయండి. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సున్నుండలు అయితే రెడీ చేసేసుకోవడమే.
ఇలా బ్రష్ చేసుకుంటూ సున్నుండలు చుట్టేసుకున్నారంటే విడిపోకుండా ఉంటాయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోయింది అండి. నేను వేసిన పంచదార పొడి కూడా సరిపోయింది. అండ్ మీరు పంచదార పొడి వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి, అంటే కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కదా, కొంతమంది కొంచెం స్వీట్ ఎక్కువగా తింటారు కదా, దాన్ని బట్టి మీరు స్వీట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే సున్నుండలు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నానండి. కంపల్సరీ ఈ పండగకి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. చూసారు కదా సున్నుండలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో, కంపల్సరీ మీ ఇంట్లో మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు.